ఊరేళ్ళు పోదామని ఫిక్స్ అయ్యి ఫేర్వెల్ పార్టీ పెట్టావు అనమాట. ఇదిగో బిల్లు నామే చేద్దాం అనుకుంటున్నామే, నీకు కట్టను. ఎంత అవుతుందో తెలుసా? ఓ 5 లక్షలు అవుద్దా? ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? ఎన్ని కట్లు ఉంటాయి తెలుసు? మమ్మీ అయిపోయావా? ఈ కన్న కొడుకు కలిగించావా? కోటి మా తల్లి. అది 5 లక్షలరా? అయితే ఆంటీ కూతురు ఇది, కోటి వచ్చాక మమ్మీ అంటానే. నీ ఆవేశం చూసి అప్పుడే అనుకున్నాను వసూలు చేస్తావని. వీడు అత్యాశవాది, మీరు అవకాశవాది. చస్తే నీలానే చావాలన్నావు, కానీ బతికితే కూడా నీలానే బతకాలని నిరూపించావురా. ఇంతకీ ఎలా వసూలు చేసావయ్యా? అరటి పళ్ళు కత్తి భయపడ్డా? ఆడెవడయ్యా? ఆడెవడో తెలియదు గాని ఆడి బాస్ బై ఇంప్రెస్ అయ్యి జాబ్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీశైలం మనుషులు కొట్టి ఆడుబారిలో పార్టీ ఏంట్రా? ఆడవుడు ఆడు ఇడు కాదు, ఈ సిటీకి గాడు శ్రీశైలం. యముడు తన వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి ఈ సిటీకి వాడిని అపాయింట్ చేసుకున్నాడ్రా. ల్యాండ్ కబ్జా చేసినట్టు వాడు బాగా నడిచే వ్యాపారాలని కబ్జా చేస్తాడు. ఇలాంటివి 100 చేశాడు. ప్రతి ప్రాపర్టీ మీద పక్కవాడి పేరు పెడతాడు, కానీ ఓనర్ మటుకు వాడే. బినామీ వ్యాపారాల్లో బిల్ గేట్స్ రేంజ్ వాడిది. పోలీసులు వీడు మొగుడు పిల్లల టైపు. వీడికి కావలసింది వాళ్ళిస్తారు, వాళ్ళకి కావలసింది వీడిస్తాడు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ జగదీష్ నాయుడు వీడికి మెయిన్ బ్యాక్గ్రౌండ్. ఆడి బ్లాక్ మనీని ఈ సర్ఫ్లో నానబెడతాడు, అది వైట్ అయిపోయి మళ్ళీ జగదీష్ నాయుడు బీరువాలోకి వెళ్తుంది. జగదీష్ నాయుడికి మాత్రమే దోబి, ఈ సిటీకి బాయ్. వెనకెప్పుడు గోన్స్, వాళ్ళ చేతిలో గన్స్. ఈజ్ ఎ కిల్లింగ్ మిషన్. ఈ కార్డు ఇచ్చింది వాడి అడ్రస్కి వెళ్ళి చచ్చిపోమని. వెళ్ళి చావు. దీనమ్మ వచ్చేసిందిరా కోటి, వాడు విషయంగా చూడంగానే భయంతో వాడి బయోగ్రఫీ చెప్పేశావు. అలాంటి అడుతుగానే జాయిన్ అయితే జనం నన్ను చూసి భయపడతారు. వణికిస్తూ వసూలు చేయొచ్చురా కోటి. వైకుంఠపాలలో పాము మింగేస్తుంది అనుకుంటే నిత్యం తగిలేసిందంటే వీడికి.